లక్షలకి పైగా ఆడియో పాడ్కాస్ట్లని విని ఎంజాయ్ చేయండి వార్త యాప్లో. మీ పాడ్కాస్ట్లని తెలుగు మరియు వేరే లాంగ్వేజెస్లోనైనా పబ్లిష్ చేసుకోవచ్చు. మ్యాచ్ ఎలా కుదిరింది అంటే నీకు ఇంకొక గంట లైవ్ ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు. కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేయాలి అంటే అంటే మాది చాలా పెద్ద స్టోరీ. సో ఒక రెండు మూడేళ్లు జరిగిన స్టోరీ పెళ్లికి ముందు నాది దీపుది. సో ఫస్ట్ ఒక అరేంజ్డ్ మ్యాచ్ లాగా వచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి క్యాన్సిల్ అయిపోయి ఆ తర్వాత మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చి ఆ 1 ఇయర్ గ్యాప్ లో మళ్ళీ నేను ఐ వాజ్ ఎంగేజ్ విత్ సమ్వన్ ఎల్స్ కూడా అంత దూరం వెళ్ళిపోయి ఇంకా దీపక్ ఈజ్ నో వే ఇన్ మై లైఫ్ టైప్ లో లైఫ్ అంతా మారిపోయింది. బట్ అది బ్రేక్ అయిన వెంటనే ఆ న్యూస్ ఎలాగో మా ఓడికి తెలిసింది. హీ వాజ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మై కాల్ సమ్హౌ షీల్ కమ్ బ్యాక్ ఐ విల్ మ్యారీ యూ ఓన్లీ అనేవాడు. ఎప్పుడు ఫోన్ చేసిన నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు, దిస్ ఇస్ ఇట్ అనేవాడు. అయితే అంత లేదు అంత లేదు అని నేను అనేదాన్ని. బట్ హీ వెయిటెడ్ లాంగ్ ఫర్ మీ. అదంతా క్యాన్సిల్ అయిన టైంకి మళ్ళీ వెయిట్ చేస్తున్నాడని తెలిసి ఇంకా దెన్ మళ్ళీ ఆ పేరెంట్స్ అందరూ మాట్లాడుకుని 2 ఏళ్ళు వెయిట్ చేశాడండి మా అబ్బాయి, ఇంకా వెయిట్ చేయించకండి, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అది ఇది. ఐ వాజ్ ఆల్సో లైక్ ఓ మై గాడ్ నా కోసం ఇంత వెయిట్ చేశాడా అని చెప్పి ఫుల్ అలా మా పెళ్లి జరిగింది అనమాట. ఇట్స్ అ బిగ్ స్టోరీ బట్ మంచి లవ్ స్టోరీ లే మాంది. నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు భాగవతుల సేతురామ్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో నా చిన్నప్పుడు అంటే బేసిక్లీ నాకు డాన్సర్ అవ్వాలనేదే నా డ్రీమ్, బట్ యాక్టింగ్ హ్యాపెన్డ్ నాకు సడన్ గా. అప్పటి నుంచి ఒక క్వశ్చన్ కంటిన్యూస్ గా భాగ్య అడుగుతానే ఉన్నారు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఫీమేల్ యాంకర్ అదర్ దాన్ యు అండ్ సుమక్క ఎవరు అని. చదివేదాకా వదలను అన్నట్టు పంపిస్తానే ఉన్నది క్యాపిటల్ లెటర్స్ లో భాగ్య. ఓకే, అదర్ దాన్ సుమక్క అంటే ఐ అంటే మళ్ళీ అంత ఎనర్జెటిక్ గా అంటే ఐ లైక్ శ్రీముఖి. శ్రీముఖి చాలా ఇష్టం నాకు. శ్రీముఖి ఇస్ డెఫినెట్లీ అంటే ఏమంటారు దాన్ని నుంచోబెడుతుంది ఆడియన్స్ ని, అక్కడ కూర్చోబెడుతుంది అనమాట వెళ్ళనివ్వకుండా. సో యా ఆ హ్యాండ్లింగ్ ద స్టేజ్ పవర్ తనకి బాగా ఉంటది. సో షీఈస్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్ అండ్ స్పాంటేనియస్లీ కూడా చాలా బాగా చేస్తుంది. సో ఫర్ మీ శ్రీముఖి. వావ్ సూపర్. సో శ్రీముఖి నీకు అర్థమవుతుందా? అర్థమైంది అర్థమైంది. ఓకే, సో హరితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఇమీడియట్ గా చేసే పని ఏంటి? యాక్చువల్లీ అన్ని గనక బాగా జరుగుతుంటే ఈ పాటికి నేను ఒక మంచి న్యూస్ ని చెప్పేసేదాన్ని, బట్ ఈ క్వారంటైన్ వల్ల అది బ్రేక్ పడింది. సో మళ్ళీ స్టార్ట్ అయ్యాక అన్ని అయిపోయిన తర్వాత మెల్లగా ఐ విల్ రివీల్ సంథింగ్ బిగ్ సూన్. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయినవైతే మాత్రం ఐఎమ్ డూయింగ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదే అల్లుడు అదుర్స్ మూవీ ఒకటి. అందులో చాలా మంచి క్యారెక్టర్ జస్ట్ లైక్ ఆ టైప్స్ లోనే ఉంటది, బాగుంటుంది ఫ్లేవర్. సో అదొకటి చేస్తున్నాను అండ్ ఇంకొకటి మాత్రం ఐ విల్ అనౌన్స్ సూన్. ఓకే, బికాజ్ మళ్ళీ అదొక ఫింగర్ క్రాస్డ్ మూమెంట్ నాకు. సో అందుకని. ఓకే, చిరంజీవి గారితో సినిమా ఇలాంటివి మీరు గెస్ట్ చేయకూడదండి, నేను చెప్పేదాకా వెయిట్ చేయాలండి, వెయిట్ చేయొచ్చు కదండి. సూపర్ సూపర్ హరితేజ, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ చాలా చాలా సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ లో రావాలి. సింగింగ్ కూడా ఇంకా సీరియస్ గా తీసుకొని ఇంకా మంచి మంచి సినిమాల్లో ఇంకా అందరి కంపోజర్స్ తో కలిసి పాడాలి. Thank you.